వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాడు సార్తో మాట్లాడిద్దాం. పూర్తిగా ఎంపీ ఎన్నికల విషయంలో బిజీ బిజీగా రోజువారీ షెడ్యూల్ ఉంటుంది సార్. నమస్తే సార్. ఎట్లుంది సార్, ఎట్లా నడుస్తుంది ఆర్గనైజేషన్ అదేంటి? మీరు చూసినారు అన్ని 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేస్ మీటింగ్, కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా అందరం కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హైయెస్ట్ మెజారిటీ తేవాలని చెప్పి అందరూ కార్యకర్తలకు ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో, టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఏదైతే ప్రజలలో నిజంగా ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదైతే కేసీఆర్ దోచుకున్నాడో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మనకు తెలుసు ఈ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజంగా ఈ రాష్ట్రానికి ఏమైనా పండుగ కావాలి, ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుందని ప్రజలు కూడా ఇదే గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అన్ని 17 సీట్లలో 14 నుంచి 15 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎటువంటి సార్, అంటే మన పెద్దపల్లి పరిధిలో 6 గ్యారంటీల అమలు పూర్తి స్థాయిలో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి, 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు, అంటేనే ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎట్లా చూడాలి సార్? ఏంటి, ఏ విధంగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు మార్పు కావాలని 2023 నవంబర్లో మార్పు ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించింది. ఆ మార్పు తర్వాత టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఇంకా తక్కువైంది, ఇంకా గ్రాఫ్ తక్కువైంది, బీజేపీ గ్రాఫ్ పెరగలేదు. ఎందుకంటే బీజేపీ ఏం చేయలేదు, వాళ్ళ పార్టీ క్యాడర్ ఎక్కువ ఏం చూపించుకోలేకపోతున్నారు. అందుగురించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పటివరకు ప్రజలు డెఫినెట్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారు. గ్యారంటీస్ అందరు కూడా మీరు చూసుకుంటే ఫ్రీ బస్ ట్రావెల్ అన్నారు. ఆల్రెడీ మహిళలందరూ కూడా సంతోషిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిపోయింది. గ్యాస్ 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ప్రజలకు అందిస్తున్నారు. ఇంకా ఇళ్ళ గురించి ఆ స్కీమ్ కూడా అనౌన్స్ అయింది. ఈ ఎలక్షన్స్ తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతులు కొంతమేరకు నిరుత్సాహంగా ఉన్నారు, రైతు బంధు విషయంలో కొంత అసౌకర్యం కలుగుతుంది అంటారు. ఏంటి సీనియర్ నాయకులు వివేక్ వెంకటస్వామి ఏం చెప్పబోతున్నారు దీన్ని? ప్రభుత్వం కట్టుబడి ఉంది, రైతు బంధు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. 5 ఎకరాల వరకు అందరికీ రైతు బంధు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా చాలామంది కూడా ఇదే అన్నారు. అరే బీద రైతులందరూ కూడా 5 ఎకరాల వరకు ఉన్నారు, 90% మంది కూడా 5 ఎకరాల వరకే ఉన్నారు. ఏదైతే పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, భూస్వామిదారులు ఉన్నారో, వాళ్ళందరికీ రైతు బంధు వచ్చినా రాకున్నా ఏం ఫరకపడదు. కానీ చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధు పడుతుంది. వారికి భరోసా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఈ ఖజానాని ఖాళీ చేసినప్పటికీ కూడా ఏదైతే మాట ఇచ్చినారో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీ గతంలో ఉన్న ఎంపీ కాక వెంకటస్వామిది ప్రత్యేక మార్క్, ఈసారి వంశీబాబు మార్క్ ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? కాక వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు సింగరేణి సంస్థలను బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పటికీ కూడా తొలగించి 100,000 ఉద్యోగాలు కాపాడారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూత వేశారో అప్పుడు ఎన్డీఏ టైంలో మూత వేయడం జరిగింది. దాన్ని రీఓపెన్ చేయడానికి 10,000 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్తో రుణమాఫీ చేయించి ఆ ప్లాంట్ని రీఓపెన్ చేయించడం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు వంశీ ఎంపీ అయిన తర్వాత వారి ఆలోచన ప్రకారంగా యువకులకు ఏదైనా చేయాలని చెప్పి ఆయనకు చాలా తపన ఉన్నది. డెఫినెట్లీ యువకుల కోసము నేను మంచి కార్యక్రమం తీసుకుంటాను. ఢిల్లీలో కూడా నెట్వర్క్ చేసి మన ప్రాంతానికి
ప్రత్యేకంగా రైల్వేస్కి ఎక్కువ కనెక్టెడ్ ఉన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అయినా కానీ, రైల్వే స్టాప్స్ అయినా కానీ, నేను ఎంపీగా కొత్తగా అయినప్పుడు ఒక కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేయించాను. వారు కూడా అదే ఆలోచనలో పనిచేస్తున్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి కూడా బాగుంది. పరిశ్రమల ఉపాధి విషయంలో పూర్తిగా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఎట్లుంది సార్, అంటే ఆ ఏర్పాటు దిశగా ఏమన్నా కాకా ట్రస్ట్ కానీ, వివేక వెంకట స్వామి వారసత్వం కానీ, ఆ దిశగా ఏమన్నా ప్రయాణం? మీకు తెలిసిన విషయమే, ఈ ప్రాంతంలో బేసికలీ బొగ్గు గని మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ బొగ్గు గనికి చెందిన పరిశ్రమలే రావచ్చు. ఇంకా బొగ్గు గనేమో సెంట్రల్ సెక్టర్లో ఉంది, మైనింగ్ సెక్టర్లో ఉంది. అయితే ఇక్కడ ఎక్కువ గనులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారానే మనము పెట్టవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఏదైతే కొత్త ఇండస్ట్రీస్ రావాలో ఈ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీసే పెడితే సక్సెస్ఫుల్గా నడుస్తాయి. బొగ్గు గని, ఎక్కువ బొగ్గు గనిలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఉంది. మేము ఆల్రెడీ సింగరేణి ఎండితో మాట్లాడినాం, సీఎండితో. మీరు ఒక కొత్త గని ఇక్కడ ప్రారంభం చేయాలి. ఓసీ వలన చాలా ఉద్యోగాలు తక్కువైపోయినాయంటే త్వరలోనే అండర్ గ్రౌండ్ సంబంధించిన ప్రాసెస్ నడుస్తుందా సార్? వాళ్ళు ప్రాస్పెక్టింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇప్పుడు 1200 మెగావాట్స్ జైపూర్ ఎక్స్పెన్షన్ ప్లాన్ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అతి త్వరలోనే ఈ కోడ్ వలన అనౌన్స్ చేయలేదు. మే తర్వాత ఆ జైపూర్ పవర్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ కూడా అనౌన్స్ చేసి 2 ఇయర్స్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ కార్యాచరణ ఎప్పుడు కూడా నడుస్తుంది. ఎంకరేజ్ చేసి ఇక్కడ కొత్త పాలసీలో నేను శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, కొత్త పాలసీ తీసుకొస్తున్నాము, ఇన్సెంటివ్స్ ఇస్తాము, కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం సార్. ప్రధానంగా దళితుల విషయంలో వచ్చేసరికి ఈ ప్రాంతంలో దళితులు లేరా, కాకా వెంకటస్వామి కుటుంబం ఏమన్నారు అన్నాడు, దళిత సంఘాలతో ఏమన్నా కాకా వెంకటస్వామి తనయుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది వాళ్ళ దళిత సంఘాలు అయితే ఎవరు ఏం అనలేదు. ఇప్పుడు ఎవరైతే కొందరు అన్నారు దళిత సామాజిక వర్గానికి, అసలు వాళ్ళే ఆలోచించారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ 62% బీసీస్ ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు? అక్కడ నిలబడదు కదా, బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. కానీ అట్లా కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎవరు పనిచేస్తారు, ప్రజాసేవలు చేస్తారు. అందరూ కూడా చూసినారు, కాకా కుటుంబం ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నారో ఆ గుర్తింపు ఉందని చెప్పి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తున్నాము, ప్రజల సేవ చేయగలుగుతున్నాము, చేస్తాం. అదే ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. మాకు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ వెంకటస్వామి గారి కుటుంబం తరఫు నుంచి ఎంపీలు ఎవరు నిలబడ్డారో, తర్వాత వచ్చిన ఎంపీలు ఎట్లా పనిచేస్తున్నారో కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు చేయడం వల్లనే మాకు ఈ ఆదరణ ఉంది. నేను లేనప్పుడు కూడా ఎంపీ 2 సార్లు వారానికి కాన్స్టిట్యూన్సీ తిరిగేవాడిని, వారి సమస్యలు పరిష్కరించేవాడిని, రేజ్ చేసేవాడిని, ప్రభుత్వంతో కొట్లాడేవాడిని. నేను నా సొంతలా పరిశ్రమలకు కూడా మూత వేసినప్పుడు కూడా నేను వెనకాడలేదు. ప్రజల కోసం కొట్లాడినా, అందుగురించి ప్రజలలో ఆదరణ ఉంది. ప్రజలు ఎలక్షన్లోనే తీర్పిస్తారు. సో దాని ప్రకారంగానే ప్రజలు కూడా ఆలోచించి మనకు రెస్పాన్స్. గతంలో ఈడీ విషయంలో వివేక వెంకటస్వామి 100 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది, ఎన్నికల ఖర్చు పెట్టిందని ఒక మాధ్యమాల్లో ట్రోల్ అవుతుంది. ఏంటి సార్, వాళ్ళందరికీ ట్రోల్ చేసేవారికి వివేక్ సార్ ఏమని చెప్పబోతున్నాడు? నేనేం చెప్పేది ఉంది, నేను బీజేపీలో ఉన్నప్పుడేమో నేను రాముణ్ణి విన్నారా? ఏ పరిస్థితుల్లో నేను 1 నెల ముందే వచ్చినా కదా కాంగ్రెస్కి, 1 నెలలోనే అంతే మార్పులు అయిపోయినాయి. సరే, వచ్చిండ్రు, రేడ్ చేసిండ్రు, రేడ్ చేసే వాళ్ళకి హక్కు ఉన్నది, రేడ్ చేసిండ్రు 100 కోట్లు అన్నారు. ఏమైంది 100 కోట్లు? ఏదైతే చట్టం ప్రకారంగా చేయాలనో అన్నీ కూడా చట్టం ప్రకారంగానే చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు లేవు. అవకతవకలు అంటే ఇప్పటివరకు నాకు పంపిస్తుండే జైలుకి, కానీ నేను ఏది చేసినా కానీ ఇప్పటివరకు నేను 10,000 కోట్ల రూపాయలు స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేసిన, ఇప్పుడు కూడా నా బిజినెస్
నా పరిధిలోనే చట్టం ప్రకారంగా చేస్తా. ఎంప్లాయ్మెంటు కోవిడ్ టైంలో కూడా నేను మా ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ పే చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కోవిడ్ కోసము ఇన్ని నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. మేము అన్నీ కూడా మంచి పాజిటివ్ వేగా చేయాలని ఉంది. ఈడీ కార్యాచరణ ఏది చేసినా వాళ్ళ ఏమైనా తెలిసిందా, 4 నెలలు అయింది ఇప్పటివరకు, 100 కోట్లు ఏదైనా దుర్వినియోగం చేసినట్టు ఏమన్నా తెలిందా? నాకు గవర్నమెంట్తో పనే లేదయ్యా, అర్థమైందా? నేను గవర్నమెంట్తో పని లేదు, నేను గవర్నమెంట్కి ఎక్కడ పను ఎక్కడ కూడా ఏం చేయలేదు. వాళ్ళు చేసింది ఇన్వెస్టిగేట్, నేను అప్పుడే చెప్పిన ఆమె రెడీ ఎనీ టైం ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలి, రెడీగా ఉన్నా. పోయినా కూడా 2 సార్లు పోయి వాళ్ళతో కలిసి కూడా వచ్చిన. కేసీఆర్ పాదయాత్ర, బస్సు యాత్ర అని పాదయాత్ర అని నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ కొంత రిపేర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తరువుగా పూర్తి అధ్యయనం చేసిండ్రు, పలుసార్లు మీడియాతో కూడా మాట్లాడారు, ఏంటి ఎట్లా చూడొచ్చు సార్? నిజంగానే మరమ్మతులు జరుగుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది నుంచి మంచిగా గ్రావిటీ నుంచి ఉన్న మా నాన్నగారు వెంకట స్వామి గారు ప్రాణాయత చెవల ఏదైతే గ్రావిటీ నుంచి తుమ్మిడి అట నుంచి నీళ్ళు రావాలో అది తీసుకెళ్ళి కింది నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి పంప్ చేయడం, కేవలం కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు ఆయన చేంజ్ చేయడం, రీలొకేషన్ కమిషన్ల కోసం చేసాడు. మీరు అందరు చూసినారు ఒకసారి మోటార్లు కాలిపోయినాయి, తర్వాత ఈ పిల్లర్లు కునిగిపోయినాయి. పిల్లర్లు కునిగిపోయినప్పుడే వాళ్ళు నీళ్లు విడుదల చేసినారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే నీళ్ళన్నీ కూడా అక్కడ పోయినాయి. ఇప్పుడు పిల్లర్లు మంచిగా ఉన్నాయా లేదా, ఈ ప్రాజెక్ట్ని ఎట్లా చేయాలి కేంద్రం నిర్ణయం చేయాలి. ఆల్రెడీ వాళ్ళు డిజాస్టర్ ఎవరైతే సేఫ్టీ సంస్థ ఉన్నదో వాళ్ళు వచ్చి చూసినారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే అంటున్నారు, మాకు రాజకీయాలతో వస్తలేదు, ఏదైతే సెంట్రల్ సేఫ్టీ వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా పనిచేస్తామంటున్నారు. అది కరెక్ట్ నిర్ణయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణాయిత చెవుల సృజల సమర్థి తుమ్మిడట్టి దగ్గర నిర్మాణం జరగబోతుందా? ఎందుకంటే ఆ ప్రాజెక్టుకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని అప్పుడు ఒక బలమైన ప్రతిపాదన వచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అది పేరు ఇంపార్టెంట్ కాదు, ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. మా వెంకటస్వామి గారికి ఏముండేనంటే కరీంనగర్ ఆదిలాబాద్ ఏరియాలో నీళ్లు సస్యశ్యామల ఉన్నాయి, నీళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పెట్టడంలో ఏముందని చెప్పి మరి ఆ రోజులలో ప్రయత్నం చేస్తున్నారు. అది మళ్ళీ ఆ ప్రాజెక్టు మళ్ళీ రివైవ్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే మీరు చూసుకుంటే సరిగా స్టడీ చేస్తే అక్కడ కేవలం 5,000 ఎకరాలు మహారాష్ట్రలో సబ్మర్జ్ అవుతుంది, ముప్పుకు గురవుతుందని 1,000,000 కోట్లు అక్కడ స్పెండ్ చేసే బదులు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజులలో 5,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 5,000 ఎకరాలు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో అయిపోతుండే మనకు మంచి ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. వీళ్ళు కేవలము కాంట్రాక్టర్కు లాభం పొందాలి, వాళ్ళకు కమిషన్ రావాలని చెప్పి ఈ రీలొకేషన్ వలన తెలంగాణ ప్రజల పైసలు ఎక్కువ ఖర్చు పెట్టేసినారు. ప్రాజెక్ట్ కూడా ఎప్పటిదాకా పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఈ ప్రాజెక్ట్ మీద ఏమన్నా మీరు ఇప్పుడే చెప్పినావు, నువ్వే ఒప్పుకున్నావు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాలు వస్తాయండి. దాని తర్వాత నేను కాంపిటెంట్ కాదు, ముఖ్యమంత్రి కాంపిటెంట్ కాదు, ఎవరు కాంపిటెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కానీ ఫైనల్గా కాకా వివేక్ వెంకటస్వామి కుటుంబానికి వ్యతిరేకించే వాళ్లకు సీరియస్గా ఏం చెప్పబోతున్నాడు? నేను ఏం చెప్పేది అవసరం లేదు. చిరునవ్వుతో ప్రజలే వాళ్ళు తీర్పిస్తారు. 13వ తారీఖు నాడు ఎవరు మంచి క్యాండిడేట్, ఎవరు మాకు పనిచేయగలుగుతారని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరు చూసినారు చెన్నూరులో కూడా నేను కేవలం 23 రోజులు క్యాంపెయిన్ చేశాను. ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల క్రితము నేను ఏదైతే పనిచేస్తానో గుర్తించుకొని నాకు ఆహ్వానించి నాకు గెలిపించినారు. పెద్దపల్లి పార్లమెంట్లో కూడా ఆ పని ఏదైతే ఇంతకుముందు చేసినారో కాకా వెంకటస్వామి గారి టైం నుంచి నా ఎంపీషిప్లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా నేను ఈ 7 నియోజకవర్గాలకు సర్వీస్ చేసిన ఈ గుర్తింపులు అన్నీ కూడా ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపడిపోయినా. ఈరోజు కొందరు వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి కలిసినారు, అందరూ గుర్తు చేసుకుంటున్నారు, సార్ మీరు ఆ టైంలో మీరు వచ్చి ఇక్కడ
ఈ పని చేయించినారు మీరు అని చెప్పి గుర్తించుకుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ప్రజల సేవ మంచిగా చేసినప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు, ఆదరిస్తారు, మనల్ని మనకు సపోర్ట్ చేస్తారు. ఆర్టీవీ ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే? ఏమి సందేశం లేదు, మంచి అభ్యర్థులు ఉన్నారు, మంచి అభ్యర్థి ఉన్నాడు కాక మన్వడు. కాక ఏదైతే ఆశయాలు ఉన్నాయో వారిని ఇంప్లిమెంట్ చేయడానికి వంశీ ఉన్నాడు. వారి ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నారు. మా కుటుంబం కేవలం ఇక్కడ సేవ చేయడానికి, ఇంకా ఏం లేదు ఆబ్జెక్టివ్. అందుగురించి ఈ ప్రాంత ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి పనిచేయడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా మా కుటుంబానికి వేరే ఆబ్జెక్టివ్ ఏం లేదు, ఖచ్చితంగా సేవ చేయడానికి వస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలి. ముఖ్యంగా నాకు వ్యతిరేకించే వాళ్లకు నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు, పూర్తిగా ఆ ప్రజలకు నేను చేస్తున్న సేవనే నాకు రేపు గెలిపించబోతుంది. 13వ తారీఖు నాడు రిజల్ట్ కూడా అదేవిధంగా ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ప్రాణహిత చెవెల్లా సుజల సవంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు నిర్మాణం అయి ఉంటే బాగుండేది, ఈ ప్రాంతంలో అందరికీ నీళ్ల చెట్టి అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ హైదరాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.